పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవ నీతిమంతుడవైన మా దేవ మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా మా పాపముల కొరకు మా అపరాధముల కొరకు తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ పాప క్షమాపణ మాకు అనుగ్రహించిన విధానమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభువా మీ పిల్లలను బలపరచండి మీ కృపలో భద్రపరచండి మీ వాక్యం మీ బిడ్డలకు వినిపిస్తూ ఉండగా జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న మా కన్న తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లలారా దేవాది దేవుడు మనల్ని అందర్ని ఎంతగానో ప్రేమించి అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి జీవితాలలో వెలుగులు నింపాలి అని కోరుకున్నాడు ఆ మాట ఎక్కడ వ్రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం ఆ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించను ఎంతమందికి అర్థమైంది ఈ మాట లోకానికి అర్థం కాల లోకానికి అర్థం కాలేదు కాబట్టి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందట వెర్రితనంగా ఉందట మనం ఎక్కడికి వెళ్లి క్రీస్తు గురించి మాట్లాడినా కొందరు వెర్రితనంగా భావిస్తారు 2000 సంవత్సరాల క్రిందట మరణించాడట వీళ్ళు యేసుక్రీస్తు ఇప్పుడు పుట్టిన వాళ్ళ కోసం అప్పుడే మరణించడం ఏంటి అని అంటుంటారు జ్ఞానం తెలియక ఇప్పుడు పుట్టిన వాళ్ళ కోసం అప్పుడు మరణించడం ఏంటి ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేటప్పుడు పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకం చేసుకుంటాం చిక్కి శల్యమైపోయి పురుగులు పట్టి చచ్చిపోయాడు ఆయన నిరాహార దీక్ష చేస్తూ అంత గొప్ప నాయకుడు ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు అంటే చిక్కి 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 శల్యమైపోయి ఎవరో పట్టించుకోకపోతే ఒంటికి పురుగులు పట్టేసి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఆవేదనకరమైన పరిస్థితుల్లో మరణించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం రావటానికి ఆయన చేసిన త్యాగమే కారణం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర విభజనకు అవతరణకు కష్టపడినటువంటి వ్యక్తి ఎవరు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడ కూర్చున్న ఎవరికైనా తెలుసా చాలా మందికి తెలియదు మీలో చాలా మందికి నిజంగా పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియదు కానీ ఈరోజు మనం ఆయన త్యాగాన్ని అనుభవిస్తున్నాం తెలియకుండానే అర్థమవుతుందా కొన్ని సంవత్సరాల క్రిందట చచ్చిపోయిన వ్యక్తి ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సంతోషానికి ఆయన కారణం నా రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం మనం మరి ఆయన లేకపోయినా ఇప్పటికీ అప్పుడు ఆయన చేసిన త్యాగానికి ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామా లేదా అనుభవిస్తున్నాం ఈ భూమి ఎవరికి ఉన్నారయ్య అంటే మా తాతగారు ఉన్నారండి మా తాతలు ఆస్తి అండి ఉన్నారా మీ తాతలు లేరు కానీ వాళ్ళ కష్టాన్ని మనం ఏం చేస్తున్నాం అనుభవిస్తున్నాం మా తాత కష్టం నేను అనుభవిస్తున్నాను మా తాత శ్రమ నేను అనుభవిస్తున్నాను మా తాత పొలం నేను పండించుకుని తింటున్నాను ఎవరో మా అమ్మమ్మ మా నాయనమ్మ కట్టిన ఇల్లులో నేను ఉంటున్నాను ఆ ఇంటిని నేను నేటికి అనుభవిస్తున్నాను ఆ స్థలాన్ని నేను అనుభవిస్తున్నాను పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తున్నాం ఇది మీకు బాగా అర్థమైతే ఎప్పుడో చచ్చిపోయిన మన పితరులు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం నేటికి అనుభవిస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రిందట మరణించిన యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం మనకి ఇప్పుడు రాదని ఎందుకు అనుకోవాలి చూసారా 2000 సంవత్సరాల క్రిందట మన కోసం ఒక రక్షణ మార్గాన్ని సిద్ధం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు అది నేటికి అమల్లో ఉంది నేటికి అమల్లో ఉంది నేటికి మరి మనిషి పాపం చేస్తానే ఉన్నాడు నేటికి మనిషి మరణిస్తానే ఉన్నాడు ఏ పాపం ఆగిందా మరణం ఆగిందా పాపం ఆగలేదు మరణం ఆగలేదు మరి పాపం మరణం ఆగినప్పుడు రక్షణ ఆగిపోయిందని మూర్ఖుడు ఎవడా అంటే మనం అలా నమ్ముతాం అందుకే చాలా మంది మతోన్మాదులు ఈరోజు మాట్లాడుతూ అంటున్నారు ఏంటి 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు మరణిస్తే ఇప్పుడు మీకు రక్షణ రావడం ఏంటి ఎప్పుడో స్వతంత్రోద్యమంలో 1947లో స్వతంత్రోద్యమంలో ఉద్యమకారులు స్వతంత్ర సమర యోధులు బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాటం చేశారు అట మనం చూసామా చదువుకున్నామా చెప్పండి చూసారా మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా స్వతంత్ర సమర యోధుల్ని చూసారా బాపూజీని చూసారా ఐ మీన్ మహాత్మా గాంధీని చూసారా సుభాష్ చంద్రబోస్ని చూసారా భగత్ సింగ్ని చూసారా అల్లూరి సీతారామరాజు గారిని చూసారా ఎవరిని చూడలేదు వీళ్ళందరూ స్వతంత్ర సమర యోధులు ఆ స్వతంత్ర సమర యోధుల గురించి మనం విన్నాం
వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ వాళ్ళ త్యాగ ఫలితాన్ని నేటికి మనం ఏం చేస్తున్నాం అనుభవిస్తున్నామా లేదా అనుభవిస్తున్నాం వాళ్ళ త్యాగ ఫలితాన్ని మనం ఇప్పటికే అనుభవిస్తున్నాం అనగా 2000 సంవత్సరాల క్రిందట మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి త్యాగ ఫలితం నేటికి మనం అనుభవిస్తున్నాం అదే రక్షణ ఇది అర్థమైన వాడు ధన్యుడు అర్థం కాని వాడు మూర్ఖుడు అర్థమైన వాడు ధన్యుడు అందుకే సిలువను గూర్చిన వార్త నశించిపోయే వాడికి వెర్రితనంగానే ఉంటుంది గానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ శక్తి ఈ రోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది ఒక అన్య జనాంగంలో పుట్టినటువంటి నన్ను ఒక అన్యుడిగా బ్రతకవలసినటువంటి నన్ను ఆ సిలువను గూర్చిన వార్త పట్టుకొని ఆలోచింపజేసి ఈరోజు ఒక సేవకుడిగా అనేకమైన ఆత్మలను సంపాదించేవాడిగా మీ మధ్యలోని తీసుకొచ్చింది మీ మధ్యలో ఈ సువార్త ధైర్యంగా ప్రకటించడానికి నాకు శక్తినిచ్చింది ఎవరి ముందైనా నా క్రీస్తు యొక్క విజయం గురించి నా క్రీస్తు యొక్క గొప్పతనం గురించి ఒప్పించడానికి వాదించడానికి నా గుండెల నిండా ధైర్యాన్ని నింపింది ఆ రక్షణ సువార్తే కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశారట బ్రతికించాడట ఇది శరీర సంబంధమైన మాట అనుకుంటున్నారా ఆత్మ సంబంధమైన మాట అనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఫస్ట్ నాకు ఒకవేళ శరీర సంబంధమైన మాటే అనుకుందాం మీరు చచ్చిపోయారా శరీర సంబంధంగా బతికే ఉన్నారా శరీర సంబంధంగా చనిపోయి ఉన్నారా బతుకున్నారా బ్రతుకున్నారు అంటే శరీర సంబంధంగా మీలో ఎవరికి మరణం లేదు కానీ ఇక్కడ ఏమని వ్రాయబడింది చచ్చిన వారై ఉండగా అని వ్రాయబడింది అంటే చచ్చిన వారు అనగానే శరీర విషయంలో చచ్చిన వారిని కాదు మరి ఏ విషయంలో చచ్చిన వారని దాన్ని అర్థం చేసుకోవాలి ఎస్ ఎస్ ఆత్మ విషయమై చనిపోయిన వారు అనగా అపరాధం వల్ల మనిషి ఏమైపోయాడట చచ్చిపోయాడట అపరాధం వల్ల చచ్చాడట పాపం వల్ల ఏమయ్యాడట చచ్చాడట మీకు బాగా అర్థం కావడానికి ఆది కాండంలో దేవుడు ఒక చెట్టు వేశాడు ఏదైనా తోటలో ఒక చెట్టు ఉంది ఒక చెట్టే కాదు కొన్ని కొన్ని వందల చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మధ్యలో మరో చెట్టు ఉంది మంచి చెడ్డల తెలివినిచ్చు ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఫలమును తినకూడదు నాయన ఆదాము తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చదవు బాగా వినాలి తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చదవు దాన్ని శరీర సంబంధంగా అర్థం చేసుకుంటావా ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటావా చెప్పాలి ఆత్మ సంబంధంగానే అర్థం చేసుకోవాలి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదివాం కదా ఆ మాటకి తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు అన్న మాటకి లింక్ ఉంది ఆ రెండింటికున్న లింక్ ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఆ రెండింటికున్న లింక్ ఏంటంటే ఇప్పుడు ఆది కాండానికి వెళ్దాం ఆ మాట చదవండి ఒకసారి అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనిను చూసారా తోట మధ్యనున్న చెట్టులో ఉన్న ఫలాలను నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు ముట్టుకోకూడదు 17 వచనం కూడా చూద్దాం మొదటి అధ్యాయం అదే రెండో అధ్యాయం 17 వచనం ఆయన ఆదాముతో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను తినుదినమున ఏమైపోతావట నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు నిశ్చయంగా 2:17లో నిశ్చయంగా చచ్చిపోతావు ఇప్పుడు మీ అందరినీ క్వశ్చన్ అడుగుతున్నాను ఆదాము పండు తెంపుకున్నాడా లేదా అవ తెంపుకుంది తెంపుకుని ఎవరు తెచ్చిచ్చింది భర్త కూడా తెచ్చిచ్చింది తిన్నారా లేదా తింటే మరి ఏమైంది చచ్చిపోయారా నా క్వశ్చన్ మీకు అర్థం కావాలి చచ్చిపోయారా పెట్టులో పెట్టేశారా ఇద్దరిని 900 ఏళ్ళు బతికారు తిన్నాక కూడా 800 ఏళ్ళు బతికారు 900 చిల్లర బతికారు మరి ఎందుకు చచ్చిపోదు నిశ్చయం తిను దినమున అన్నాడా తిన్నాక 900 ఏళ్ళకన్నాడా చెప్పాలి మీరు తిను దినమున తిన్నాక 900 ఏళ్ళకా
తిను దినమునే చచ్చిపోవాలి మరి. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా శరీర సంబంధంగా ఆలోచించకూడదు. నా బైబిల్లో ఇలా ఓపెన్ చేయగానే నా బైబిల్ ఏమని రాసి ఉంటుందో తెలుసండి? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి నా బైబిల్ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేయగానే నా బైబిల్లో ఉండేటువంటి మాట, బైబిల్ ఆత్మ సంబంధమైన పుస్తకము, శరీర సంబంధమైన పుస్తకం కాదు. బైబిల్ అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనకు బైబిల్ అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మ లేనివాడు బైబిల్ చదివినా అర్థం చేసుకోలేడు, వాడికి లోతైన జ్ఞానం తెలీదు. ఇప్పుడు చాలామంది మతోన్మాదులు కూడా బైబిల్ చదువుతూ ప్రశ్నిస్తారు ఏమనంటే, ఇదిగో మీ దేవుడు మీ యెహోవా అబద్ధం చెప్పేశాడు, పండు తినుదినమున నిశ్చయముగాను చచ్చదవని ఆదాముతో అన్నాడా లేదా? అన్నాడు. కానీ మరి తిన్నాక ఆదాము చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. అంటే మీ దేవుడు ఏం చెప్పేశాడు? అబద్ధం చెప్పేశాడు. చదివినోడు ఎవడు ఇంతకీ? ఈ చదివినోడు ఎవడు? ఆత్మ లేనివాడు చదివాడు. ఆత్మ లేనివాడు చదివితే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. ఇద్దరు థియేటర్కి వెళ్ళారట, థియేటర్కి, అది 3D సినిమా. 3D సినిమా చూడాలంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఎస్, 3D సినిమా చూడాలంటే ఏముండాలి? స్పెక్స్ ఉండాలి, దానికి సంబంధించిన 3D స్పెక్స్ ఉండాలి. అవి ఉంటేనే మనకి 3D ఎఫెక్ట్లన్నీ క్లియర్గా కనబడతాయి. అవి ఏమీ లేకుండా మీరు 3D సినిమాకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మీకేమో ఏం కనబడదు. ఏంటి అబ్బాయి ఇలా తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అబ్బా అని చూస్తుంటాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు బైబిల్ చదువుతుంటే ఒకలా అర్థం అవుద్ది, పరిశుద్ధాత్మ లేనివాడు బైబిల్ చదువుతుంటే ఇంకోలా అర్థం అవుద్ది. అందుకే మతోన్మాదులు అందరూ బైబిల్ని విమర్శిస్తుంటారు. ఆ విషయం నేను చెప్పక్కర్లా, బైబిల్లోనే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను, బైబిల్లో రాసుకోండి అందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 నుంచి చదువుదాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలుసు అన్నాడు. ఎంత బాగుందో చూసారా? దేవుని సంగతులు అంటే ఎక్కడున్నాయి? గ్రంథంలో ఉన్నాయి. దేవుని సంగతులు అంటే ఎక్కడున్నాయి? గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఎవరి వలన రాయబడ్డాయి? రాస్తున్న భక్తులు కూడా ఎలా రాశారట? ఎలా రాశారు? మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒకసారి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1:20 మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం చదివేశాక? అది అది ఆ గుర్తుండాలి మీకు, అందుకే మేము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఈ చదివేశాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? కొరింథ పత్రికకి వెళ్ళాలి. చదవండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:20. ఒకడు తన మట్టి మెదడులో పుట్టిన ఊహ, ఆ ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టదని మొదట మీరందరూ ఏం చేయాలట? గ్రహించుకోవాలి. ఇప్పుడు ఒక కథ ఉందండి, ఆ కథ ఒకడు కూర్చొని రాసేస్తే వచ్చేస్తుంది. ఆ కథకి రాసినోడు కారణం. ఆ కథ ఎక్కడ పుట్టింది? ఇప్పుడు బాహుబలి అని ఒక ఇండియాలో గొప్ప మూవీ వచ్చింది, బాగా కలెక్షన్లు వసూలు చేసింది, మీ పక్కనే మొగలుతూ అయింది. సో ఇంత కలెక్షన్ వసూలు చేసిన ఆ బాహుబలి ఎక్కడ పుట్టింది చెప్పండి? మొదట ఎక్కడ పుట్టింది? ఎవరి బుర్రలో పుట్టిందో చెప్పాలి మీరు, అంతే. రాజమౌళి బుర్రలో పుట్టలే, వాళ్ళ నాన్నగారి బుర్రలో పుట్టింది. అర్థమైందా? కథ విజయేంద్ర ప్రసాద్ అని పడద్దు చూడండి. రాజమౌళి నాన్నగారు ఇచ్చారట కథ, అంటే ఆయన బుర్రలో పుట్టిందట. ఆయన బుర్రలో పుడితే ఈయన దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి తీశాడట. అది ఇండియాలో హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా అని చెప్పి చెప్పుకుంటూ ఓ రోజు రాసి పడేస్తున్నారు మన మీద. ఆ ఫేస్బుక్లో చూసినా, ఇంకో ఎక్కడైనా ఇంటర్నెట్లో చూసినా మనకి కనబడతాయి. ఏమండి అంటే, ఒక కథ ఒక మనిషి మట్టి మెదడులో పుడుతుంది, మరి బైబిల్ ఎక్కడ పుట్టింది? అదే దేవుడు చెప్తూ, అరే నాయన మీరు పేతురు రాసిన 2వ పత్రికను చదువుతున్నారు, మీకు సాధారణంగా పేతురు రాసిన పత్రిక అని చదవగానే మీకు ఏమనిపిస్తుంది అంటే, పేతురు గారి మనసులో పుట్టిన పత్రిక అని అనిపిస్తుందేమో మీకు. ఎందుకంటే యాకోబు పత్రిక అంటే ఎవరు రాశారనుకుంటారు మీరు? యాకోబు గారు ఊహించి రాసింది అనుకుంటారేమో. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక అంటే పౌలు గారు కానీ ఊహించి రాశాడేమో, ఆయన మెదడులో పుట్టింది రాశాడేమో. పేతురు గారి
మెదడులో పుట్టింది రాశాడేమో, మత్తయి గారి మెదడులో ఉన్నది రాశాడేమో, మార్కు గారి మెదడులో ఉన్నది రాశాడేమో, వైద్యుడైన లోకా గారి మెదడులో ఉన్నది రాశాడేమో, ఆయన బుర్రలో పుట్టింది రాశాడేమో, లేకపోతే యోహాన్ గారి బుర్రలో పుట్టింది రాశాడేమో, యోహాన్ సువార్త, యోహాన్ పత్రికలు, ప్రకటన గ్రంథం, యోహాన్ గారి మట్టి మెదడులో పుట్టింది రాశాడని ఒకవేళ ఎవరైనా అపార్థం చేసుకుంటారని దేవుడు ప్రేమామయుడు కనుక అన్ని వివరించి చెప్తాడు మనకి. ఆయన ఏమని చెప్పాడంటే, అరే నాయన నా పిల్లలారా, ఒకడు అది పేతురు కానివ్వండి, పౌలు కానివ్వండి, యాకోబు కానివ్వండి, యోహాను కానివ్వండి, యూదా కానివ్వండి, లూకా కానివ్వండి, మత్తయి కానివ్వండి, మార్కు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒకడు అనగా ఎవడైనానో ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వల్ల బాహుబలి పుట్టినట్టు లేఖనాలు పుట్టవు నాయన, కథలు పుట్టినట్టు, నవలలు పుట్టినట్టు లేఖనాలు పుట్టో. లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అర్థమైందా? బైబిల్ చదివే వాళ్ళకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి నాలెడ్జ్ ఇది. మీరు చదువుతున్నది ఒక మనిషి మట్టి మెదడులో పుట్టినది కాదు అని ముందు క్లియర్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్, యా అనగా ప్రవచనము, అనగా పరలోకము నుండి వచ్చినటువంటి దివ్యవాక్కు. ప్రవచనము అంటే అర్థం ఏంటి? పరలోకము నుండి పంపబడిన వాక్కు. ప్రవచనము అంటే పరలోకపు వచనము అని అర్థం. పరము నుండి వచ్చిన వచనమే ప్రవచనం. ఏమండి? దైవవాక్కు. ఈ ప్రవచనము ఎప్పుడు కూడా మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క అక్షరం కూడా మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదట. అంటే మనుషులు అనుకుంటే అది రాయబడలేదు, రాసింది మనుషులే కదా. మరి ఇది మనకున్న పెద్ద డౌట్. మరి రాసింది ఎవరు? మనుషులే రాశారు. పైన హెడ్డింగే ఉంది కదా, పేతురు రాసిన రెండవ పత్రిక. రాసింది ఎవరు ఇక్కడ? పేతురే. పేతురు రాసిన మొదటి పత్రిక, యూదా రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక. అంటే రాసిన వాళ్ళు వీళ్ళే కదా. మరి అప్పుడు దేవుడు అంటాడు, రాసిన వాళ్ళు వాళ్ళే నాయన, కానీ రాయించింది పరిశుద్ధాత్ముడు నాయన అంటాడు. ఆ కింద మాట చదవండి. ఇప్పుడు మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్నాయా ఏంటివి? పెన్నులు. ఇప్పుడు నేను ఈ పెన్ తీసి మీకు పేపర్ ఇచ్చి చేతికి, మీ మనసులో ఏదనిపిస్తే అది రాయండి అన్నాను అనుకో. సరే మీరు ఏదో ఒకటి రాశారు. ఈ పెన్ తీసుకుని చక్కగా మీ మనసులో ఏదనిపిస్తే అది చకటక చకటక రాసేశారు. రాసిన తర్వాత పేపర్ పట్టుకుని నా దగ్గరికి వస్తే నేనేమన్నానంటే, పెన్ను భలే రాసింది అన్నాను. రాసింది ఎవరన్నాను? పెన్ను రాసిన పత్రిక అన్నాను. ఆవిడ మీరేమంటారు? పెన్ను రాసిన పత్రిక కాదు నాయన, అది నేను రాసిన పత్రిక. అక్కడ అక్కడ ఉన్న లెటర్ అంతా పెన్ను రాసింది కదా, అంటే పెన్ను చేత నేను రాయించాను. నా మెదడులో ఉన్నది ఈ పెన్ను చేత నేను ఏం చేశాను? రాయించాను. దాన్ని నువ్వు పెన్ను రాసిన పత్రికని పెన్ను మెదడులో పుట్టింది అనుకో. ఒక పెన్నకేమి లేదు, అసలు పెన్నకు మెదడు లేదు. ఇది నీకు బాగా అర్థమైతే ఈ ఎగ్జాంపులు, ఈ పెన్ను స్థానంలో పేతురున్నాడు, రాసిన వాని స్థానంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాసిన స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పెన్ను స్థానంలో పౌలు గారు ఉన్నాడు, పెన్ను స్థానంలో యోహాను గారు ఉన్నాడు, పెన్ను స్థానంలో పేతురు గారు ఉన్నాడు, పెన్ను స్థానంలో మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, వీళ్ళందరూ ఉన్నారు. పెన్ను స్థానంలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కేవలం పెన్నులు లాంటి వాళ్ళు. రాయించింది ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు రాయించాడు. అందుకే ఇది పరిశుద్ధాత్మ వలన రాయబడిన దివ్య గ్రంథం. మనుషులు రాసిన పుస్తకం కాదు. ప్రపంచంలో మనుషులు రాసిన పుస్తకాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళు చక్కగా రాశారు. వాళ్ళ మట్టి మెదడులో పుట్టిందంతా రాశారు, పుస్తకాలు రాశారు. అదే నవళ్ళు, కథలు అన్నీ మనం చదువుకుంటున్నాం. నవల రూపంలో చదువుకుంటున్నాం, కథల రూపంలో చదువుకుంటున్నాం. ఆ కథలని సినిమాలుగా తీసి వదులుతున్నారు. ఇవన్నీ మనుషులు రాసినవే. కానీ బైబిల్ గ్రంథం, ఈ దివ్య గ్రంథం మనుష్యుల చేత వ్రాయబడిన గ్రంథం కాదు, మనుష్యుల వలన వ్రాయబడిన గ్రంథం కాదు. పరిశుద్ధాత్మ మూలముగా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వాళ్ళు పలికినవే వ్రాయబడ్డాయి. పలికింపజేసిన వాడెవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు గ్రంథం రచించింది ఎవరు? ఓవరాల్గా పరిశుద్ధాత్మ. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు కదా నా వెనక, ఆయన నేను పిలిచి ఆయన
ఇంకో పేపర్ ఇచ్చి ఇదే ఇదే పెన్ను ఆయన చేతికి ఇచ్చి ఇదే పెన్ను పాస్టర్ గారి చేతికి ఇచ్చి నేను చెప్పింది రాయండి అంటాను ఏమంటారు నేను చెప్పింది చెప్పినట్టుగా రాయండి అంటాను అప్పుడప్పుడు చూడండి కంపెనీలో మేనేజర్లో టైపిస్ట్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పిఏలు ఈయన టక్ 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 నోట్స్ చెప్తుంటారు టక్ 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 ఏం చేస్తుంటారు రాసేసుకుని ఉంటారు అంటే ఇప్పుడంటే టైపింగ్ వచ్చేసింది కానీ కంప్యూటర్లో టైప్ చేసుకుంటున్నారు కానీ పూర్వం అయితే ఏం చేయాలి రాసుకోవాలి సో ఈయన చెప్తా ఉంటాడు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ మొత్తం ఒకటి ఏం చేసుకుంటుంటారు రాసేసుకుంటుంటారు ఇప్పుడు నేను అదేవిధంగా పాస్టర్ గారిని నిలబెట్టి అయ్యా మీ చేతికి పేపర్ ఇస్తున్నాను నేను చెప్పిన చెప్పినట్టుగా రాసేయండి అన్నాను అనుకోండి నేను చెప్పిన చెప్పినట్టుగా పాస్టర్ గారు రాసేస్తున్నారు అనుకోండి రాసింది ఎవరు అంటే పాస్టర్ గారు మరి రాయించింది ఎవరు నేను అంటే ఇప్పుడు పాస్టర్ గారు రాసింది మీ పాస్టర్ గారు రాసింది పేపర్ మీద ఏదైతే మీ పాస్టర్ గారు రాశారో అది ఆయన మెదడులోదా నా మెదడులోదా మీరు చెప్పాలి ఎవరి మెదడులోది నా మెదడులోదే ఆయన మెదడులోకి వెళ్ళి పెన్లోకి వచ్చి పేపర్ మీదకి వచ్చింది అనగా పరిశుద్ధాత్ముడు పేతురుని ప్రేరేపిస్తే పేతురు గారు రాశారు పరిశుద్ధాత్ముడు పౌలు గారిని ప్రేరేపిస్తే పౌలు గారు రాశారు పరిశుద్ధాత్ముడు యోహాను గారిని ప్రేరేపిస్తే యోహాను గారు రాశారు అలా భక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఇది సత్యం బైబిల్కి అసలైన సత్యం ఇది బైబిల్ వెనక ఉన్న సత్యం ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పుకున్నాం రైట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారు కొరింథీయులకి ఈ పత్రిక ఎవరు రాశారు ఎవరు రాయించారు ఎవరు రాయించారు అది అసలు అయ్యేసి ఈసారి అలా చెప్పండి ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు కానీ రాయించింది ఎవరు పరిశుద్ధాత్ముడు రాయించాడు అది మీకు ఎప్పుడు క్లియర్గా తెలియాలి అర్థమైందా రైట్ ఇప్పుడు చదవండి వచనం పదవ పదకొండు వచనం ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవడికి తెలుసు ఇది నిజమా కాదా చెప్పండి ఈ వచనం ఒక మనుష్యుని సంగతులట అతనిలో ఉన్న అతని ఆత్మకే కానీ మరి ఎవడికి తెలియవట ఇది నిజమా కాదా ఇప్పుడు మీ మనసులో ఏముందో మీ ఆయన తెలుసుదా బయటోడు కూడా ఎందుకని మీ ఆయన అంటున్నాను నేను మాకు ఎలాగూ తెలీదు కనీసం నిన్ను కట్టుకున్నోడికైనా నీ మనసులో ఏముందో తెలుస్తుందా నువ్వేమనుకుంటున్నావో నిన్ను కట్టుకున్నాడు చెప్పగలడా పోను నువ్వు నీ కట్టుకున్నాడు ఏమనుకుంటున్నాడు నువ్వు చెప్పగలవా ఏమండి నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అని అడిగారు అనుకెళ్ళి అడి ఏమంటాడు చెప్పండి ఏమంటాడు చాలా ఇష్టమే నువ్వు అంటే నాకు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రపంచంలో ఐ లవ్ యూ అంటాడు అది నిజమవ్వచ్చు అబద్ధం కూడా అవ్వచ్చు అలాగని మనసులో ఏమనుకుంటాడంటే దద్దరు కొట్టుతానని నేను కొట్టుకున్నాకనే కదా నా బతికేలాగా అయిపోయింది అనుకోవచ్చు మరి మనం ఏం చెప్పలేము నీలాంటి రాక్షస్ దొరికింది నా బతుక్కి నువ్వు రాబట్టే కదా ఇంత నాశనం అయిపోయాను ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవాడు ఇప్పుడు బోన్లో పడ్డ ఎలకలాగా అయిపోయాను నా బతుకి ఇలా తగలడిందంటే నీ వల్ల కదా ఇదంతా ఎక్కడ అనుకుంటాడు మనసులో అనుకుంటాడు ఒకవేళ భార్య దగ్గరికి వచ్చి అసలు ఎంత అదృష్టమో తెలుసా నువ్వు నన్ను చేసుకోవడం కదా 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 అన్నాడు అనుకో అవునండి అవునండి బాబు మిమ్మల్ని చేసుకోబట్టే కదండి నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నా అని అన్నది అనుకోండి అయితే అది నిజమవ్వచ్చు లేకపోతే అబద్ధం అవ్వచ్చు మనసులో అరే దరిద్ర కొట్టుడా రాక్షస జాతికి చెందినడు రా బాబు నువ్వు నీకులాడి దౌర్భాగ్యుడితో బతుకుతున్నానంటే నా గొప్పతనం రా బాబు నీ గొప్పతనం ఏముంది ఇక్కడ అని మనసులో అనుకుంది అనుకోండి అది ఆవిడకే తెలుస్తుందా అనుకున్నప్పుడు ఎదుటోడు కూడా తెలిసిపోద్దా అంతే కదా అలా తెలిసిపోయే పరిస్థితి కానీ వచ్చింది అనుకోండి ఇంకేముండదు ఈ భూమి మీద మొత్తం యుద్ధమే అంతే కదండి మన పక్కన ఉన్నోడికి మన మనసులో ఏమనుకున్నా తెలిసిపోతుంది అనుకోండి ఇంకేమైనా ఏమైనా బతకగలమా భూమి మీద కాపురాలా కూలిపోతాయి ఊళ్ళో గొడవలా బోల్డ్ అని అయిపోతుంటాయి కాలేజీలో గొడవలు అయిపోతుంటాయి టీచర్లకి స్టూడెంట్స్కి పడదు రాజకీయ నాయకులకి పడదు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు అమ్మా మీకోసం ఏదో చేస్తాను అన్నాడు అనుకో మనసులో గెలవని చెప్తాను ఈ పని అనుకుంటాడు గెలిచాక నేను అసలు పట్టించుకోనని వినబడిపోయింది అనుకోండి వాళ్ళకి ఓటేస్తారా ఏరు కదా ఈ దౌర్భాగ్యులకు డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు మన పార్టీ కాదని మనసులో అనుకున్నాడు అనుకోండి అలా వినబడిపోయింది అనుకోండి ఇంకా గొడవలే కాదు అవి ఇంకా పెళ్ళిళ్ళు గొడవలు అన్ని చోట్ల ఇంకేముంటాయి గొడవలే ఉంటాయి అందుకే మనసులోది బయటికి తెలియకుండా దేవుడు మంచిగా పెట్టాడు మనకి
అన్ని తెలుసుకోగలుగుతున్నాం కానీ ఏం తెలుసుకోలేకపోతున్నాం? మనసులో ఏమనుకుంటున్నారో మాత్రం ఎవరికి తెలియదు. నీ కడుపులో ఏం జబ్బు ఉందో స్కానింగ్ చేసి చెప్పేస్తారు, నీ గుండెల్లో ఏం జబ్బు ఉందో స్కానింగ్ చేసి చెప్పేస్తారు, నీ తల్లలో ఏం జబ్బు ఉందో కూడా స్కానింగ్ చేసి చెప్పేస్తారు, చివరికి నీ రక్తంలో ఏం జబ్బు ఉందో కూడా పరీక్ష చేసి చెప్పేస్తారు. కానీ మనసులో ఏముందో ఎవ్వడు చెప్పలేడు. అసాధ్యం, అది అసాధ్యం. ఇక్కడ కూర్చున్న మీ మనసులో ఏముందో నేను చెప్పలేను, నేను మాట్లాడుతున్న నా మనసులో ఏముందో మీరు చెప్పలేరు. ఒక మనిషిని చూడగానే నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయో ఆ మనిషికి తెలియదు. ఆ మనిషికి నిన్ను చూసినప్పుడు ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయో నీకు తెలియదు. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మరి ఎవనికి తెలియను. అలాగే, సేమ్ టు సేమ్, అలాగేనట. నీ హృదయంలో ఉన్న సంగతులు నీకు ఎలాగైతే అర్థం అవుతాయో, నువ్వు చెప్తే గాని అవతలుడికి ఎలాగైతే తెలియవో, ఇన్ ద సేమ్ వే దేవుని సంగతులు దేవుని ఆత్మకే, అనగా పరిశుద్ధాత్మకే గాని మరి ఎవడికి తెలియవు. అంటే ఇప్పుడు ఒక మతోన్మాది బైబిల్ చదివాడు అనుకోండి, వాడికి అర్థం అవుద్దా? బైబిల్ అర్థం అవుద్దా? అర్థం కాదు. అందుకే మతోన్మాదులకు చెప్తాను నేను, ఎవరు దౌర్భాగ్యులారా, మీరు బైబిల్ చదివినా మీకు అర్థం కాదురా, అనవసరంగా బైబిల్ మీద నోరు పారేసుకోకండి, అనవసరంగా క్రీస్తు మీద నోరు పారేసుకోకండి, అనవసరంగా దేవుని మీద నోరు పారేసుకోకండి. ఎందుకు పనికి రాకుండా పోతారు? శిక్షకు పాత్రులు అవుతారు. మీరు చదువుతున్నారు కానీ మీకు ఏమి లేదు, కళ్ళజోడు లేదు, అంటే పరిశుద్ధాత్ముడు మీలో లేడు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడు? ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచారో, మారు మనసు పొంది ఎవరు రక్షణలోనికి వచ్చారో వారికే పరిశుద్ధాత్మ అవకాశం, పరిశుద్ధాత్మ వరం వారికే. అంతే తప్ప మారు మనసు లేని వాడికి, రక్షణ లేని వాడికి పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు ఉంటుంది? పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి ఎందుకు వస్తాడు? మారు మనసు లేని వాడి యొక్క పరిశుద్ధాత్ముడు రాడు, రక్షణ లేని వాడి యొక్క పరిశుద్ధాత్ముడు ఉండడు, ఉండడు. కాబట్టి ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వానికే బైబిల్ అర్థం అవుతాడు. అందుకే చదవండి, దేవుని వలన, 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేని పొందాం? దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందాం. ఎందుకు దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొందాం చెప్పండి? ఎందుకు పొందాం? వాటిని తెలుసుకొనుటకై అని రాయబడింది. చూడండి, మనకు దేవుని వలన మనకు దయచేయబడిన జ్ఞానాన్ని, దైవ గ్రంథాన్ని తెలుసుకోవడానికి మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముని వలననే మనము గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను ఏం చేయగలుగుతున్నాం? తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా? బైబిల్లో సంగతులు ఎవరికి అర్థమవుతాయి? పరిశుద్ధాత్మ ఉన్నవానికి అర్థమవుతాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎపిస్ పత్రిక. దాని తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ. ఆది కాండం. అది 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 అలా కనెక్ట్ అయి ఉన్నాను కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఆది కాండానికి రండి. ఆది కాండం 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. రైట్. ఇప్పుడు ఆదాము గారు తినొద్దన్న పండుని హవ ముందు తినేసింది. హవ తినేసిన తర్వాత ఎవరికి తెచ్చిచ్చింది? ఆదాము గారికి కూడా తెచ్చిచ్చింది. ఆయన కూడా ఏం చేశాడు? తినేశాడు. మరి తినేసిన వెంటనే బైబిల్ ప్రకారంగా వాళ్ళిద్దరు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. కానీ ఏమవలేదు? చావలేదు. నీకు విషయం చెప్పన, వాళ్ళు ఆ క్షణమే చచ్చిపోయారు. ఆ క్షణం ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇదేంటండి, బతుకున్నారు కదా 900 సంవత్సరాల చిల్లర బతికారు కదా, ఆ క్షణమే చచ్చిపోయారు అంటారేంటినా అని అడిగితే దానికి కరెక్ట్ వివరణే ఎపిసీలకు రాసిన 2:1 ఇస్తున్నాడు. ఎపిసీలకు రాసిన 2:1 కరెక్ట్ వివరణ. ఆదాము హవ్వలు ఎలా చచ్చిపోయారు, ఆదాము హవ్వలు ఎలా చచ్చిపోయారు అని మనకు ప్రశ్న వస్తే మనకు వచ్చిన ప్రశ్నకు బైబిలే సమాధానం ఇస్తుంది.
ఎందుకు ఇదే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిన సంగతే ఆదికాండం ఎవరు రాశారంటే మోషే గారు రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆదికాండం రచయిత ఎవరు మోషే గారు భక్తుడైన మోషే గారు ఆదికాండం తర్వాత నిర్గమకాండం లేవీకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ఈ పంచకాండాలను తోరా అంటారు హిబ్రూలో తోరా ఈ తోరా అనే పంచకాండాలను రచించిన రచయిత ఎవరంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే మోజెష్ రాసి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు చరిత్రంతా మోషే ద్వారానే దేవుడు బయలుపరిచాడు అబ్రహాము గారి చరిత్ర ఏంటో ఆదాము చరిత్ర ఏంటో నోవహు చరిత్ర ఏంటో అలా యోసేపు వరకు వాళ్ళ చరిత్రలు ఏంటో ఈ చరిత్రలన్నీ కూడా బయలుపరిచింది ఎవరు పరిశుద్ధాత్ముడు ఎవరికి బయలుపరిచాడు మోషే గారికి బయలుపరిచాడు మోషే గారు రచించారు రైట్ ఇప్పుడు ఈ ఆదికాండంలో ఉన్న ఈ పరిశుద్ధాత్ముడు రచించిన దీనికి జవాబు ఎఫెసు పత్రికలో దొరుకుతుంది ఆదాము గారు హవ్వ గారు పండుతున్న దినమునే నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్పాడు కదా మరి ఎలా చచ్చారబ్బా వాళ్ళు అని అంటే అక్కడ చెప్తున్నాడు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయారు అనగా ఆత్మీయంగా చచ్చిపోయారు అసలు చచ్చిపోయారన్న పదం ఎందుకు వాడాడంటే చచ్చిపోయిన వాడు మన ఇంట్లో ఉంటాడా ఇంట్లో చెల్లిపోతాడా మీరే చెప్పండి చచ్చిపోయిన వాడిని మనం ఇంట్లో ఉంచుకుంటామా ఇంట్లోంచి వెళ్ళగొడతామా ఎలా వెళ్ళగొడతాం పెట్టి తెచ్చి పెట్టిలో పెట్టి పువ్వులు జల్లి చెంటు జల్లి ప్రార్థన చేసి చక్కగా తీసుకెళ్ళి ఆరడుగులు గొయ్యిదవి అందులో పెట్టి నీకు టాటా గుడ్ బై అని చెప్పి వచ్చేస్తాం ఎంత ప్రేమని ఎంత ప్రేమించినా అక్కడికే తీసుకెళ్తాం ఒక గంట ఏడుస్తాం బాగా ఇష్టమైతే రెండు గంటలు ఏడుస్తాం ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా ఆడడానికి ఓపిక ఉండదు ఇది తీసుకెళ్తే తప్ప తినడానికి అవకాశం ఉండదు లోపలేమో ఆకలి అవుతుంటది ఇంకేం చేయాలి మరి అప్పుడు అంటారు చచ్చినోడితో పాటు మనం చేస్తామండి ఏంటట చచ్చినోడితో పాటు మనం చేస్తామండి పోయినోడిని పోనివ్వండి మరి మనం ఇప్పుడు అప్పుడు పోవాలి కదండి రామ్మ నాలుగు మెతుకులు తిందువు కానీ స్నానం చేసేయమ్మా మేము వండుకోకూడదు కదండి పాపం ఆ పక్కింట్లో నుంచో చుట్టాల ఇంట్లో నుంచో ఏదైనా పట్టుకొచ్చేస్తే చాటుకి వెళ్ళి నాలుగు ముద్దలు తినేసి వచ్చి మళ్ళీ ఏడుస్తానండి అంటారు అని ఏడవడానికి కూడా ఏం కావాలి మరి ఓపిక కావాలి కదా అసలే పరామర్శించడానికి వస్తూ ఉంటారు జనాలు వాళ్ళ కోసమైనా ఏడవాలి మరి ఏడుపు రాకపోయినా రెండో రోజు మూడో రోజు ఆ వచ్చినల కోసమైనా నాలుగు కన్నీటి చుక్కలు కార్చకపోతే వాళ్ళేమనుకుంటారంటే దీనికి బొత్తిగా అమ్మగుడి మీద ప్రేమ లేదా అంటారేమో అదో భయం ఈవిడికి బొత్తిగా ప్రేమ లేదండి మొగుడి మీద అసలు కంట్లో కన్నీటి చుక్క రాలేదు అని అంటారు మళ్ళీ దౌర్భాగ్యులు బాగా ఏడిస్తే వీళ్ళకి సంతోషంగా ఉంటది అమ్మ బాగానే ఏడుస్తుంది రండి పర్లేదు అని మనసులో బాధ ఉన్నా వీళ్ళకి తెలియాలన్నమాట వచ్చిన వాళ్ళకి తెలియకపోతే వీళ్ళకి కుదరదు పాపం కదా అలాంటి వాళ్ళు ఉంటారు సో కాబట్టి ఏదేమైనా మనం ఎంత ప్రేమించినా తప్పనిసరిగా ఆ సేవాన్ని ఏం చేస్తున్నాం పంపించేస్తున్నాం ఎందుకు చచ్చిపోతే ఇక మన ఇంట్లో ఉండరు ఇక్కడ ఆదాము కూడా వెళ్ళగొట్టబడ్డాడు అప్పటి వరకు ఏదేను తోటలో ఉన్నవాడు ఎందుకు వెళ్ళగొట్టబడుతున్నాడంటే అపరాధము చేత పాపము చేత ఆత్మీయంగా ఏమైపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు అతడు శిక్షార్హుడు అనగా పరలోకానికి అనర్హుడు దేవుని సన్నిధికి అనర్హుడు దేవుడు క్షమిస్తే తప్ప దేవుడు కనికరిస్తే తప్ప ఆయన మరల దేవుని సన్నిధికి వెళ్ళనుగాక వెళ్ళలేడు అర్థమవుతుందా ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే పాపము లేని వాడే పరలోకానికి వెళ్ళగలడు పాపి పరలోకానికి వెళ్ళగలడా వెళ్ళలేడు అందుకే వీళ్ళందరూ ఎక్కడున్నారట అంటే పరదైసులో ఉన్నారట మరణించిన భక్తులందరూ ఎక్కడున్నారు పరదైసులో ఉన్నారు పరదైసులో ఉండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు రక్షకుడైన యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఎవరొచ్చారట రూపాంతర కొండ మీదకి మోషే ఏలియా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు పరదేశం నుండే వచ్చారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే మోషే ఏలియాలను కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి పరలోకానికి తీసుకెళ్ళాలి అందుకే ప్రభు అన్నారు నా ద్వారా తప్ప నా ద్వారా
రాలేడు. ఎవరు తండ్రి యొద్దకు రావాలన్నా ఎవరి ద్వారా రావాలి? నా ద్వారానే రావాలన్నారు ఆయన. అందుకే నేను వచ్చాను. నేనుండు చోటన మిమ్మును మీరును ఉండినట్లు మిమ్మును తీసుకొని వెళతాను. సో నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. ఆది కాలం నుండి అనగా ఆదాము మొదలుకుని నేటి వరకు ఎవరు పరలోకానికి వెళ్ళాలనుకున్నా, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద ఓన్లీ లైఫ్, ఐఎమ్ ద ఓన్లీ వే, ఐఎమ్ ద ఓన్లీ ట్రూత్. ఇక అదర్ వేస్ అంటే ఇంకేమి లేవు, అదర్ ఆప్షన్స్ అంటే ఏమి లేవు. నో ఆప్షన్స్, నో అదర్ వేస్, వన్ అండ్ ఓన్లీ వే, వే ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వ మానవాళిని దేవునితో సమాధాన పరుచుటకు, సర్వ మానవాళికి పాపక్షమాపణను గ్రహించుటకు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకు వచ్చి అటు పరదేశులోని వారిని ఇటు భూమి మీద వారిని దేవునితో సమాధాన పరిచాడు. దేవునితో సమాధాన పరిచి దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రభు తన పవిత్ర రక్తాన్ని దారపోశాడు. ఆయన కోసం ప్రపంచం ఎదురు చూసింది. ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా అని ప్రవక్తలు ఎదురు చూశారు. ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా అని భక్తులు ఎదురు చూశారు. ఇదిగో నేటి కాలంలో మనం కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన రక్షణ భాగ్యం అంతమందికి దయచేశాడు. ఇప్పుడు ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, పాపిని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగిన దేవు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన దేవునై ఉన్నది. ఇందుకే పాపిని రక్షించడం ఏంటి అని అంటే, సేమ్ ఆదాములాగే మనం కూడా, ఆదాము తినొద్దన్న పండు తిన్నాడండి, అది పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. అప్పటికి ఆ ఒక్క ఆజ్ఞ ఉంది, అప్పటికున్న ఒక్క ఆజ్ఞ ఏంటి, పండు తినొద్దు అంతే. మరి ఇప్పుడెన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 మోషే గారి కాలంలో, ఇప్పుడు 10 కాదు ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇంకా మీరు 10 దగ్గర పడుకున్నారు, ఏంటి ఇంకా రారా కొత్త నిబంధనకి, ఇంకా 10 దగ్గర పడుకున్నారా, రండి కొత్త నిబంధనకి రండి. 10 మించి ఇంకా చాలా ఇచ్చేశాడు. కొత్త నిబంధనలో ఎన్నో ఆజ్ఞలు వచ్చాయి. ఆ పదిని మించి ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. మీతో చేశాడు, మనతో చేశాడు, మనందరితో చేశాడు, సర్వ ప్రపంచంతో చేయబడిన నిబంధన, కొత్త నిబంధన. మనం ఇంకా 10 దగ్గర ఆగిపోకూడదు. 10ని దాటుకుని ఇంకా చాలా వచ్చాయి. అన్ని మనకే ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే ఇప్పుడు ఏంటట, పాపం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఏ మరణం? ఆత్మీయ మరణం. దీన్ని అభౌతిక మరణం అంటారు. 2 మరణాలు ఉన్నాయండి బైబిల్లో. 1, దేవుడు నియమించిన శారీరక మరణం. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏదో రోజు వస్తుంది. అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు రావచ్చు, పెద్దవాడిగా ఉన్నప్పుడు రావచ్చు, పిండంగా ఉన్నప్పుడు కూడా రావచ్చు. అది ప్రాబ్లం కాదు, అది ఎవరికైనా వస్తుంది. అది దేవుడు నియమించిన కట్టడ కాబట్టి దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమి లేదు. కానీ నష్టం దేనివల్ల ఉందో తెలుసా? 2 మరణం వల్లే నష్టం. అదే ఆత్మీయ మరణం అన్నాడు దాన్ని. ఈ ఆత్మీయ మరణం ఎలా వస్తుంది? మామూలు మరణం నియమం ప్రకారంగా వచ్చింది. ఆత్మీయ మరణం ఎలా వస్తుంది మరి? పాపం వల్ల వస్తుంది. అర్థమవుతుందా? పాపం, మనిషి చేసిన ఆజ్ఞాతిక్రమం, పాపం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. అర్థమవుతుందా? ఏ మరణం? 2వ మరణం, ఆత్మీయ మరణం, అభౌతిక మరణం. భౌతికమైన మరణం కాదు, భౌతికమైన మరణం నియమం. అందుకే పసిగుడ్డు కూడా చచ్చిపోతుంటాడు, పసిగుడ్డు కూడా చచ్చిపోతుంటాడు. అది దేవుడు ఇంకా అక్కడితో తీసుకెళ్ళి యోబంటాడు, తల్లి గర్భములోని నేను ఎలా రాలిపోలేదు అంటాడు. పిండముగా ఉన్నప్పుడే నేను రాలిపోయి ఉంటే బాగుండు, చీకట్లోకి బోదును కదా అంటాడు. కాబట్టి మామూలు మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు మనకి. అది 40 ఏళ్ళకి రావచ్చు, 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, 60 ఏళ్ళకి రావచ్చు, 100 ఏళ్ళకి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా అధిక బలం ఉన్న ఏడాది ఎన్ని సంవత్సరాలట? 80 సంవత్సరాలు అన్నాడు. కాబట్టి మామూలు మరణం గురించి పెద్ద పట్టించుకోకండి, అది ఎప్పుడైనా వస్తుంది, దాని గురించి వదిలేయండి.
కానీ ఆత్మీయ మరణం గురించి బాగా పట్టించుకోండి. అది బాగా భయంకరమైనది. ఎందుకంటే అది దేవునికి దూరం చేస్తుంది. మరి దేవునికి దూరం చేస్తున్న ఆ ఆత్మీయ మరణం నుంచి మనం విడుదల పొందాలంటే మన పాపాలకి ఏం కావాలి? ప్రక్షాళన కావాలి. అంటే పాపం ఏమవ్వాలి? పాపం ఏమవ్వాలి? కడగబడాలి. పాపం ఏమవ్వాలి? కడగబడాలి. అంటే మన మలినం కడిగివేయబడాలి. మన మలినం, మన హృదయానికి ఉన్న మలినం కడిగివేయబడాలి అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. గనుక ఆయన తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు. ఆ పవిత్ర రక్తాన్ని ధారపోసి, నా ప్రజలారా మీ కొరకు నేను మరణిస్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొందండి, మీరు మారు మనసు పొందుట ద్వారా నేను మిమ్మల్ని క్షమిస్తాను, నాలోనికి రండి, నూతన జీవితాన్ని సంపాదించుకోండి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవైను. మారు మనస్సు అంటే మారిన బ్రతుకు అని అర్థం ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. మారు మనస్సు అంటే బయట నుంచి చర్చిలోకి రావడం అని కాదు, ఆ బ్రతుకులో నుంచి కొత్త బ్రతుకులోనికి రావడం అని. అర్థమవుతుందా? ఇప్పుడు చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ మారిపోయినట్టేనండి, మారిపోయినట్టేనా? December 31st తాగుబోతులు కూడా వచ్చేస్తుంటారు మనతో పాటు, కొత్త బట్టలు వేసుకుని భోజనాలు పెడతాం అనుకోండి. మనం సంఘం 100 మంది అనుకోండి, భోజనాలు అంటే ఎంతమంది వస్తారు? 200 మంది వస్తారు. ఎందుకు ఇది ఏ సంఘం ఇది? ఈ 200 మంది సగం భోజనం సంఘం, సగం మామూలు సంఘం. ఈ సగం సంఘం రెగ్యులర్గా వస్తారు, ప్రతి ఆదివారం వస్తారు ఇల్లు. కానీ ఎక్స్ట్రాగా వచ్చారు చూశారు వీళ్ళు, కేవలం దేనికి వచ్చిన వాళ్ళు? భోజనానికి వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళందరూ పరలోకం పోయేవాళ్ళేనా? ఏమండి, ఆదివారం సంఘానికి వచ్చి కూర్చునేవాడినండి నేను, అయ్యగారు వాక్యం చెప్తుంటే వినేవాడినండి నేను, నేను కూడా పోతానండి పరలోకానికి వెళ్ళాడు అనుకో, మనం ఏమంటాం? అలా కాదు నాయన, నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందావా? యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించావా? నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించావా? నీ బ్రతుకును మార్చుకున్నావా? నీ బ్రతుకుని ఆయన పాదాల చెంత పెట్టావా? ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకటం మొదలు పెట్టావా? ఆయనకి నచ్చిన జీవితం నీ దగ్గర ఉందా? ఆయన కోసం పనిచేసావా? ఆయన కోసం శ్రమ పడ్డావా? కనీసం ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించావా? ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించడానికి నువ్వు ప్రయాసపడ్డావా? నువ్వు అందరితో పాటు కలిసి పనిచేసావా? సంఘం సహకారిగా నిలబడ్డావా? ఇప్పుడు సభలు ఎందుకు చెప్పండి? ఆత్మల రక్షణార్థమేగా, సువార్త ప్రకటనకే ఈ సభలు ఇక్కడ నిర్వహించారు మీ అయ్యగారు, మీ సంఘ పెద్దలు. తద్వారా కొందరినైనా సత్యములోనికి నడిపించాలన్న ఆశ. ఒక క్రైస్తవుడు దేవుని పని చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమన్నాడు దేవుడు. అంటే నేను పొందుకున్న రక్షణ ఇతరులు కూడా ఏం చేయాలి? పొందుకోవాలి. నేను పొందుకున్న రక్షణ ఆనందం ఇతరులు కూడా పొందుకోవాలి. నేను పొందుకున్న ఈ సంతోషం ఇతరులు కూడా పొందుకోవాలి. నేను పొందుకున్న ఈ ఆనందం ఇతరులు కూడా పొందుకోవాలి. ఆ ఒక్క కోరికతోనే, ఆ ఒక్క ప్రేమతోనే, ఆ ఒక్క ఆలోచనతోనే ఇక్కడ సత్యమును గూర్చినటువంటి సభలు నిర్వహించడానికి నిర్వాహకులు పూనుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరే విషయాన్ని గమనించాలి. నిర్వాహకుల యొక్క ఆలోచన విధానం అదే. ఒక్కరైనా సత్యంలోనికి రావాలి, ఒక్కరైనా నీతి మార్గంలోనికి రావాలి, ఒక్కరైనా యేసుప్రభుని తెలుసుకోవాలి, యేసుప్రభుని అర్థం చేసుకుని ఆయన ద్వారానే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని దేవుడు సంకల్పించాడు. గనక వారి పాపపు జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన జీవితాలు సమాజంలో చాలా ఉన్నాయి. వాళ్ళు మనస్సులో చచ్చిపోయారు, ఆత్మీయంగా ఏమైపోయారు? చచ్చిపోయారు. ఆత్మీయంగా చచ్చిపోవడం అంటే దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుని సన్నిధికి వెళ్తారా? వెళ్తారా? దేవుని సన్నిధికి. ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళరు? దేవునితో లేనివాడు దేవుని సన్నిధికి వెళ్ళడు. ఎందుకంటే వారు దేవునితో లేరు. మరి ఎవరితో ఉన్నారు? ఎవరితో ఉన్నారు చెప్పండి? యోహానుసువార్త 8వ అధ్యాయం. దేవునితో లేకుండా ఎవరితో ఉన్నారు అనేది మనం ఆలోచిస్తే, బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తోంది. యోహానుసువార్త 8వ అధ్యాయం 44వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది అనగానే లోకాధికారి, అపవాది అనగానే చీకటి సామ్రాజ్యానికి అధిపతి రాజు.
అపవాది అనగానే దుష్క్రియలకు మూలమైన వాడు, అబద్ధానికి జనకుడు. వాడు ప్రతి పాపానికి మూలం వాడే. మనుష్యులలో పాపాన్ని పుట్టించిందే వాడు, ఆజ్ఞను అతిక్రమించేలా చేసిందే మొట్టమొదట వాడు. వాడు ఆది నుండి నరహంతకుడని వ్రాయబడింది. వాడు ఆది నుండి ఎవడట? నరహంతకుడు. అంటే మనుష్యులను చంపుతున్నాడు ఆత్మీయంగా. వాడు మనుష్యుల్ని శారీరకంగా చంపడు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. చాలా మందికి బైబిల్ జ్ఞానం తెలియక కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. సాతాన్ వచ్చాడండి రాత్రి పీక నొక్కేశాడని అంటారు. సాతానుకు నీ పీక నొక్కాల్సిన అవసరం లేదు. నిన్ను ఎలా చంపుతాడు తెలిసేవాడు? ఆత్మీయంగా చంపుతాడు, శారీరకంగా చంపడు. శారీరకంగా చంపితే వాడికి వచ్చిన లాభం ఏమి లేదు. వాడికి ఎలా చావాలి నువ్వు? ఆత్మీయంగా చావాలంటే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా తనతో తీసుకుపోవాలనుకుంటున్నాడు గనక తన క్రియలు నీ ద్వారా జరిగించుకుంటే నువ్వు చచ్చిపోయినట్టే. ఆజ్ఞాతిక్రమం ఏమని చదువుకున్నాం మనం? పాపం కదా. అంటే నీ చేత ఏం చేయించాలి? వాడు పాపం చేయించాలంటే ఏం చేయించాలి? ఆజ్ఞను అతిక్రమించేలా చేయాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు ఏమైపోయినట్టు? ఆత్మీయంగా చచ్చినట్టు. సో నిన్ను ఆత్మీయంగా చంపాలన్నదే వాడి ప్రయత్నం తప్ప శారీరకంగా నిన్ను చంపాలన్నది వాడి ప్రయత్నం కాదు. ఇది అర్థం చేసుకోండి. అందరూ కూడా సాతాను మనల్ని పాపంలో పడేయడానికి చూస్తాడు. పాపంలో పడేయాలి మనల్ని. పాపంలో పడేస్తే ఇంక మనం ఎప్పటికీ తండ్రి సన్నిధికి చేరుకోలేం. తండ్రి సన్నిధికి చేరుకోకుండా తండ్రికి నిన్ను దూరం చేయాలి అని అంటే నిన్ను పాపంలో పడేయడానికి పాపం అనే ఎర్రని ముందేస్తాడు వాడు. ఆ పాపం అనే ఎర్రకు చిక్కామా మన జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే. ఆ ఎర్రకు చిక్కే చాలా మంది బ్రతుకుల్ని నాశనం చేసేసుకున్నారు. ఆ ఎర్రలో పడిపోయే చాలా మంది జీవితాలు చిద్రం చేసేసుకున్నారు. చాలా మంది యవనస్తులు తమ బ్రతుకును పాడు చేసుకున్నారు. చాలా మంది యవనస్తురాళ్ళు తమ జీవితాలను పాడు చేసుకున్నారు. దేనికి చిక్కారు అంటే పాపానికి చిక్కారు. పాపానికి చిక్కితే ప్రభు సన్నిధికి మనం ఎప్పటికీ చేరలేం ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం అడుగు పెట్టలేవు. పాపం అంత ప్రమాదకరమైనది, పాములాంటిది. కాటు వేస్తే నిలువెల్లా విషం ఎక్కిపోద్ది. ఆ పాపానికి విరుగుడే యేసుక్రీస్తు. ఆ విషానికి విరుగుడెవరు? యేసుక్రీస్తు. అంటే మన హృదయాన్ని శుద్ధి చేయటానికి ఆయన మనలోనికి రావాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన్ని అంగీకరించాలి. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన రక్షకునిగా ఒప్పుకోవాలి. ప్రభు పాద సన్నిధిలో నిలబడాలి. నీ బ్రతుకును దిద్దుకోవాలి. అది చాలా బలమైన నిర్ణయం. అది బ్రతుకును దిద్దుకోవడం అంటే అంత ఈజీయా చెప్పండి? బ్రతుకును దిద్దుకోవడం అంటే అంత ఈజీయా? కష్టమే కదండి, చాలా కష్టం. కానీ ఆ కష్టమైనా సరే పశ్చాత్తాపంతో మన బ్రతుకును మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఒకనొక దినాన దావీదు పాపం చేశాడు. పాపం చేసిన దావీదు ప్రవక్త వచ్చి గద్దించగానే ఏం చేశాడు? పగిలిన హృదయంతో విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఎప్పుడైతే పగిలిన హృదయంతో ప్రభు చెంతకు వచ్చాడో, పగిలిన హృదయంతో ప్రభు పాదాల చెంత నిలబడ్డాడో, అతని యొక్క ప్రతి పాపాన్ని ప్రభు ఏం చేశారు? క్షమించారు, శుద్ధి చేశారు. అలాగే ఎంతో మందిని క్షమించినటువంటి ప్రభు ఒకటే మాట చెప్పారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో కూడా ప్రభు ఏం చెప్తారంటే, అమ్మా నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకు. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతికేదో బ్రతికేశావు, ఇక మీదట అలా ఉండొద్దు. ఇక నువ్వు వెళ్ళి మరలా పాపం చేయటానికి నీ బ్రతుకులో అవకాశం ఇవ్వద్దమ్మా. ఇక నుంచైనా నీతిగా బ్రతకటం మొదలుపెట్టు. ఇక నుంచైనా యథార్థంగా బ్రతకటం మొదలుపెట్టు. ఇక నుంచైనా ఉన్నతంగా బ్రతకటం మొదలుపెట్టు. పాపానికి చోటివ్వకు తల్లి, పరిశుద్ధతకు నీ బ్రతుకులో చోటిచ్చేయి. అపవిత్రతకు చోటివ్వద్దు, యథార్థతకు చోటివ్వు. అవినీతికి దుర్నీతికి చోటివ్వద్దు, నీతికి చోటివ్వు. అందుకే సంఘంలోనికి రమ్మంటున్నాడు. ఎందుకు సంఘంలోనికి రమ్మంటున్నాడు అంటే, సంఘములో దేవుని వాక్యముతో ఉదక స్నానము చేత నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటూ నీ బ్రతుకును దినదినము దేవునికి మరింత సమీపంగా చేసుకోవాలంటే నీకు ఆ సుబోధ కావాలి, ఆ సద్బోధ కావాలి, ఆ సత్యముతో మనం మమేకం అయిపోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దగలడు. నేను ఒక పరిపూర్ణమైన జ్ఞానిగా తీర్చిదిద్దగలడు. ఈ లోకంలో నిండా చీకటి ఉంటుంది, కానీ ఆ చీకటి నీలోనికి రాకుండా నువ్వు ఒక జ్యోతిని పట్టుకుని వెళుతూ ఉంటావు. ఎవరి చేతిలో అయితే కొవ్వొత్తు వెలుగుతూ ఉంటుందో వారి దగ్గర చీకటి ఉంటుందా?
ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాళ్ళు చీకట్లో నడిచినా వాళ్ళ దగ్గర చీకటి ఉండదు, వాళ్ళ చీకట్లో ఉన్నా వాళ్ళ లోనికి చీకటి రాదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో గట్టిగా ఏం పట్టుకున్నారు? దీపాన్ని పట్టుకున్నారు. వెలుగునిచ్చే దివ్య వాళ్ళ చేతిలో ఉంది. ఎప్పుడైతే వెలుగునిచ్చే దివ్య వాళ్ళ చేతిలో ఉందో చీకటి వాళ్ళ చుట్టూ చెరిగిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ నుంచి చీకటి పారిపోతుంది. వాళ్ళు ఎక్కడ కదిలితే అక్కడ నుంచి చీకటి ఏమైపోతుంది? పరుగులు తీస్తుంది, పరుగులు తీస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నుంచి చీకటి ఏమైపోవాలి? పారిపోవాలి. అలా నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. అపరాధములతో పాపములతో చచ్చిన మనల్ని క్రీస్తు మరల తిరిగి జన్మింపజేశాడు. కొత్త బ్రతుకు, కొత్త బ్రతుకులకు వచ్చాం. నూతన జన్మ మనం పొందుకున్న జన్మ. ఇట్స్ ఎ రీబర్త్, నూతన జన్మ. ఆ నూతన జన్మలోనికి అడుగుపెట్టిన మనం పాపంలో నుంచి, అపరాధంలో నుంచి సత్యంలోకి వచ్చాం, వెలుగులోకి వచ్చాం, ప్రేమలోకి వచ్చాం. చీకట్లో నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు మనం వెలుగు సంబంధులుగా వెలుగులో నడుస్తున్నాం. సంఘమాయి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు అదే పాపంలో బతుకుతుంటే, ఇంకా నువ్వు అదే లోకపు మాయలో బతుకుతుంటే, నువ్వు ఇంకా పరిపూర్ణంగా క్రీస్తులో జన్మించిన వాడవు, జన్మించిన దానవు కావు, కాలేవు. కాబట్టి అలా ఉండొద్దు. బి ప్యూర్, బి ప్యూర్. ప్యూర్గా ఉండడానికి, ఒక మంచి ఆలోచన విధానం కలిగి ఉండడానికి, దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండడానికి మీరు ఎప్పుడు ప్రయత్నపడాలి. ఒకటే మాట, ఒక సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారు దుష్టునితో సాంగత్యం ఇక చేయరు. ఎవరు దేవునితో సహవాసం చెయ్యరో వారు ఖచ్చితంగా దుష్టునితో సాంగత్యం చేస్తారు. ఇది ఒక టాప్ సీక్రెట్. ఇది చాలా మంది అంటుంటారు, ఏమండి నేను ప్రభువులో ఎదగలేకపోతున్నానండి, ఏమండి నేను ప్రభువులో నిలబడలేకపోతున్నానండి, ఏమండి నేను ప్రభులో వర్ధిల్లలేకపోతున్నానండి, ఆత్మీయతలో వర్ధిల్లలేకపోతున్నానండి. ఏంటి కారణం అని అంటే, నువ్వు దేవునితో సరైన సహవాసం కలిగి లేవు. లోకంలో ఉండగా లోకంతో ఎంతగా కనెక్ట్ అయి ఉన్నావో, దేవుల్లోకి వచ్చాకూడదు దేవునితో అంతగా ఏమవ్వాలి? కనెక్ట్ అయి ఉండాలి. లోకంలో ఉండగా లోకాన్ని ఎంతగా ప్రేమించావో, దేవుళ్ళకి వచ్చాక దేవుణ్ణి అంతగా ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి అంతగా ప్రేమించడం మొదలు పెడతావో, ఆటోమేటిక్గా నువ్వు దేవునితో ఏమైపోతావు? చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటావు. ఎవరు దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటారో వారికి చెడిపోవటానికి ఆస్కారం ఉండదు, పడిపోవటానికి ఆస్కారం ఉండదు. ప్రేమైన దేవుని ప్రజలారా, ఇక సమయం కొంచెమే తెలుసుకోండి. ఈ కొంచెం సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మీ బ్రతుకులో ప్రభువు ఉన్నాడా లేదా పరీక్షించండి. ప్రభు మన హృదయంలో ఉండాలి. హృదయంలో ప్రభుకు చోటు ఇవ్వండి. వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి ఇష్టపూర్వకంగా. బిర్యానీ ఎలా తింటారు? వేడివేడిగా పెడితే ఎలా తింటారు? ఇష్టపూర్వకంగా తింటారు, లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి ప్రభు యొక్క ప్రేమను ఎలా అనుభవిస్తున్నారు మీరు? ప్రభువుని ఎలా ఆస్వాదిస్తున్నారు? ప్రభువులో ఎలా ఎలా ఆనందిస్తున్నారు? ఇష్టపూర్వకంగా ప్రభువులో ఆనందించాలి. ప్రార్థనలో ఇష్టపూర్వకంగా ఆనందించాలి. వాక్య ధ్యానంలో ఇష్టపూర్వకంగా ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప వెలుగు ఉంటుంది. మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప నింపుదల ఉంటుంది. మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప సంతోషం ఉంటుంది, గొప్ప ఆనందం ఉంటుంది. అది లేని రోజు మన ఆత్మీయ జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి, చీకటితో అలుముకుంటూ చీకటి సంబంధమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆదాము అవలట ప్రతి చల్లపూట దేవునితో సమయం గడిపేవారట. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం బాగానే ఉంది. కానీ పరీక్ష నిమిత్తం దేవుడు కొన్నాళ్ళు విడిచిపెట్టాడు. పరీక్ష నిమిత్తం కొన్నాళ్ళు దేవుడు విడిచిపెడుతుంటాడు మనల్ని. అలా విడిచినప్పుడు వారు దేవునితో సహవాసం లేకపోయేసరికి ఎవరి మాటకు వినేశారు? అపవాది మాటకు లోబడిపోయారు. ఈ సూత్రం మీకు అర్థమైతే, కోడిపిల్ల ఎప్పుడు కూడా తల్లి రెక్కల చాటు నుంటే గద్దబారిన పడదు. ఎప్పుడైతే తల్లి రెక్కల చాటు నుంచి రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుదామని ట్రై చేస్తుందో, మరలా గద్దొచ్చి ఏం చేస్తాడు? తన్నుకుపోతాడు. అంటే మీ ప్రార్థనా జీవితం, మీ ఆత్మీయ జీవితం, మీ వాక్యపు జీవితం, మీ సహవాస జీవితం, ఆత్మీయ సహవాసం, ఇవన్నీ కూడా మీరు ప్రభువులో వర్ధిల్లడానికి ఉపయోగపడతాయి.
అలాగే సత్య సంబంధమైన బోధ ప్రభువులో మిమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇదేది లేనివాడు దూరదృష్టి లేనివాడై మరలా తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి మరలా భ్రష్టుడైపోతాడట. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది మరలా బురదలో దొల్లునట్టు అను సామెత చెప్పిన వాళ్ళ జీవితాల్లో సంభవిస్తుందట ప్రేమైన దేవుని ప్రజలారా. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం అది చాలా ఉన్నతమైనది సుమా, అది చాలా గొప్పది. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తృణీకరించొద్దు. ఒకళ్ళు తృణీకరించారా మరలా మనకు అది దొరకొచ్చు దొరకపోవచ్చు. ఏమండి ఒక పెద్ద వరదలో గోదావరిలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, ఎవడైనా గోదావరిలో వరదలో కొట్టుకుపోతున్నాడు, చుట్టూ ఏమీ లేదు, అంధకారం, చుట్టూ నీరు తప్ప ఏం కనబడట్లేదు, కొట్టుకుపోతున్నాడు ఆ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నాడు. ఈలోగా అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద దొంగ దొరికిందనుకోండి, అది అదృష్టమే కదా. చక్కగా ఇప్పుడు ఆ దొంగ మీదకి ఎక్కి కూర్చున్నాడు, ఆ ప్రవాహంలో మునిగిపోకుండా కొట్టుకుపోతున్నటువంటి తరుణంలో లక్కీగా, ఎంత గొప్ప అదృష్టమో చూడండి, ఎంతో మంది కొట్టుకుపోతుంటే ఎవరికి దొరకని దొంగ అతనికి దొరికింది. ఇప్పుడు దాని మీదకి ఎక్కి కూర్చున్నాడు, చక్కగా కూర్చున్నాడు. ఆ దొంగ మీద హాయిగా వెళ్తుంది ప్రయాణం, వెళ్తుంది ప్రయాణం. ఇప్పుడు దాన్ని వదిలేశాడు అనుకోండి, ఎటు పరిస్థితి? మళ్ళీ దొరుకుతుంది ఆ ప్రవాహంలో అది పోతే, ఆ వేగానికి మళ్ళీ దాన్ని పట్టుకోగలడా? ఆ తర్వాత ఏంటి పరిస్థితి? మునిగిపోయి చచ్చిపోవడమే. రక్షణ కూడా అలాంటిదే గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. రక్షణ కూడా అలాంటిది. చాలామంది రక్షణను చులకనగా చూస్తున్నారు. సంఘాల్లో ఎలా ఉందంటే రక్షణ అంటే చాలా చులకనగా ఉంది, అర్థం కాక. ఒక్కసారి రక్షణను విడిచిపెట్టుకున్నాం అనుకోండి మరలా దొరకడం చాలా కష్టం. పడిపోతే తిరిగి నిలబడ్డం అంత సులభం కాదు. అందుకే నిలుచున్నానని తలంచుకునేవాడు తాను పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. నిలుచున్నానని తలంచుకునేవాడు తాను పడిపోకుండునట్లు ఎలా చూసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షణ భాగ్యం అంత సులభ సునాయాసంగా దొరకదు. మీకు దొరికిందంటే మీరు అదృష్టవంతులు. ఎన్నిక లేని వారిని దేవుడు తన కొరకు ఎన్నుకున్నాడో ఎన్నుకున్నాడు. ఏమైనా రాజు అని నీకు ఇచ్చాడు అవకాశాన్ని, నువ్వేమైనా ల్యాండ్ లార్డ్ అని ఇచ్చాడు అనుకుంటున్నావా నీకు అవకాశాన్ని, నేను బాగా చదువుకున్నావని ఇచ్చాడు అనుకుంటున్నావా, లేకపోతే పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావని ఇచ్చాడు అనుకుంటున్నావా? ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడన్న విషయాన్ని మర్చిపోకు సహోదరి సహోదరుడా. ఎంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడని మనం సంతోషపడాలి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద మేలు జాతి గుర్రాలున్నా, పెద్ద పెద్ద ఒంటెలున్నా, పెద్ద పెద్ద ఏనుగులున్నా, ప్రభువు ఆ ప్రాంతంలో ఆ కిద్రోను వాగు దాటి యెరూషలేములో అడుగు పెట్టడానికి పాత నిబంధన ప్రవచనాల ప్రకారం ఒక చిన్న గాడిద పిల్లను ఎన్నుకున్నాడు, దాని మీద ఎక్కి దాటాడు కదా, దాని మీద ఎక్కి దాటాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. ఈరోజు ప్రభువును మనం మోస్తున్నాం. ప్రభువును ఎక్కడ మోస్తున్నాం? మన హృదయాలలో మోస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత, అంత గొప్ప ధన్యత. మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు చూడండి, చాలామంది పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మీరు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం అండి, మా ఇంటికి వస్తే మాకు. అసలు పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే కదా ఆశీర్వాదం, ప్రభు మీ హృదయాల్లోకి వస్తే అది అసలైన ఆశీర్వాదం. మేము వస్తే ఉంది, ముందు ఎవరు రావాలి? ముందు ఎవరు రావాలి? ప్రభు రావాలి. ముందు ప్రభు రానప్పుడు మేము వచ్చినా మీకే ఉండదు, వేస్ట్. చాలా మంది తెలియక అంటారు, అయ్యో అయ్యగారు మీరు వస్తే చాలండి, మీరు వచ్చి మా ఇంటికి వచ్చండి, ప్రార్థన చేసి వెళ్ళిపోండి చాలు, మీరు మా ఇంటికి వచ్చి అలా కాలు పెట్టి వెళ్ళిపోండి చాలు, ఏదో చేయగడుక్కుని వెళ్ళిపోండి చాలు అంటుంటారు. ముందు హృదయంలోనికి ఎవరిని రామ ఆహ్వానించాలి? నువ్వు ప్రభువును ఆహ్వానించు. ప్రభువును మొయ్యి నీ గుండెల్లో, ప్రభువును మొయ్యి నీ హృదయంలో. ఆ తర్వాత ఎవరైనా ప్రభు తర్వాతే,
ప్రభు కంటే ఎక్కువ ఎవరు కాదు. నిజమైన ఆశీర్వాదం ప్రభుని హృదయంలోనికి రావడం వల్లే తప్ప మనుష్యుల వల్ల కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనుష్యులు నిజంగా దైవ సేవకులు కేవలం ప్రభువును మీకు పరిచయం చేయడానికి మధ్యలో ఒక సారథులుగా వారధులుగా పనిచేసే వాళ్ళం మాత్రమే మేము. కానీ నిజమైన ఆశీర్వాదానికి కారకుడు ఎవరట? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, యేసు స్వామి. ఆయన తప్ప, ఆ ప్రభు తప్ప మనకు నిజమైన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ప్రియులారా, ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నిక లేని మన బ్రతుకుల్లో దీపాలు వెలిగించాడు ఆయన. పాపంలో అపరాధంలో కొట్టుకుపోతున్న మన జీవితాలకు ఒక గొప్ప రక్షణ నావలా దొరికాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పిలిపించాడు మనకి ప్రభు. లేకపోతే ఈరోజు నా పాపముల నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నా అపరాధముల నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఒక పాపి ఆవేదన ఇది, ఒక పాపి ఆవేదన, ఒక తప్పిపోయిన కుమారుని యొక్క ఆవేదన, ఒక చీకటిలో బ్రతుకుతున్న అంధకార సంబంధి యొక్క ఆవేదన, ఒక ఆత్మ సంబంధమైన రోగి యొక్క ఆవేదన. ఆవేదన అర్థం చేసుకున్న ప్రభు మహాదివ్య లోకం నుంచి మన కోసం దిగొచ్చాడు. మనం రప్పించగలం ఆయన్ని? ఆయన అంతటా ఆయనగా వచ్చాడు, మనం రమ్మంటే రాలేదు. మొదట ఆయన మనలను ప్రేమించెను, ఆయనే మనలను మొదట ప్రేమించెను. అలా మన కోసం దిగి వచ్చిన ప్రభు, నీ కోసం నా కోసం దిగి వచ్చిన ప్రభు, ఆయన చేసిన గొప్ప బలియాగం, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ, దాన్ని పోగొట్టుకుందామా? దాన్ని వదిలేసుకుందామా? వదిలేసుకుంటే మళ్ళీ దొరుకుతుందా రక్షణ? దొరకదు. అందుకే ప్రభు ఇచ్చిన రక్షణలో నుండి వైదొలిగిపోకండి. ఆ రక్షణను గట్టిగా పట్టుకోండి. ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారన్న సత్యాన్ని తెలుసుకోండి. వెంటనే రక్షణ పొందండి, ప్రభులోనికి రండి, మారు మనస్సు పొందండి. మొదట మీ ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేయండి. ప్రభు నేను పాపిని, నన్ను క్షమించి ప్రభు అని వేడుకొని ప్రభులోనికి రండి. నూతనంగా జన్మించండి, మీ ఆత్మను రక్షించుకోండి. పరలోక సంబంధమైన వరమును రుచి చూడండి, పరలోక సంబంధమైన పిలుపును ఆస్వాదించండి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని పొందుకోండి, పరిశుద్ధాత్మ సంతోషంలోనికి రండి, ఆనందంలోనికి రండి. ఆయన ద్వారా తప్ప ఎవనికి నిత్య జీవితం లభించదు, లభించదు. అంత గొప్ప ప్రేమామయుడు, అంత గొప్ప కరుణామయుడు ప్రతి పాపిని క్షమించి విడిపించి నిత్య జీవానికి నడిపించడానికి మన కొరకు దిగి వచ్చిన మహనీయుడు, మహాశక్తి సంపన్నుడు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంత చక్కటి మాటలు మీ హృదయంలోనికి వెళుతున్నాయి. మీ హృదయాలను ఆయన ముందు కడుక్కోండి, పగలగొట్టుకోండి. ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థపడి ఆయన పాదాల చెంత మీ జీవితాన్ని నూతన పరుచుకోండి. ఆయన్ని మీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించండి, ప్రభువుగా ప్రతిష్ఠించండి. నన్ను ఏలుము దేవా అని అడగండి. ప్రభువా నా ప్రవర్తన అంతటి అందు మీ అధికారమునకు ఒప్పుకొనుచున్నాను. ప్రభువా నన్ను ఏలండి, ప్రభువా నన్ను నడిపించండి, ప్రభువా నాకు నాయకుడుగా ఉండండి, ప్రభువా నన్ను విడవద్దు, ప్రభువా ఎడబాయొద్దు, ప్రభువా నీ మాటల మాధుర్యం చేత నన్ను బలపరచు, ప్రభువా నీ ఆత్మ సహవాసం చేత, సహాయం చేత నన్ను వర్ధిల్లింపజేయి ప్రభువా అని వేడుకోండి. అప్పుడు దేవుడు మనకు నిత్యం తోడుగా ఉంటాడు, నిత్యం మనల్ని బలపరుస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి? ఈరోజు మీకు తెలియకపోవచ్చు, పాపాన్ని చేసే వాళ్ళని చూసి వాళ్ళలా నేను కూడా ఆనందంగా బతికేద్దాం, ఈ లోకాన్ని అనుభవిద్దాను అనుకోవచ్చు. కానీ ఒక రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు ఎంత ఇచ్చినా మళ్ళీ నువ్వు ఆ పాపపు స్థితిలో నుండి బయటికి రాలేవు. ప్రభు సన్నిధిలో అడుగు పెట్టలేవు. తలుపు వేయబడిన తర్వాత ఎంత కుట్టినా ప్రయోజనం ఉండదు ప్రియులారా. కాబట్టి అనుకూల సమయంలోనే ఆయన మన మొర్రాలకిస్తాడు. ఆ అనుకూల సమయాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి, పాపానికి దూరంగా పరిగెత్తండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపంతో పశ్చాత్తాప్త హృదయంతో ప్రభు సన్నిధిలోనికి రండి, ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఒకవేళ నిలువబడిన స్థితిలో ఉన్నారంటే మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు దొంగలు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అటు ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లల హృదయాల్లో విత్తడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి.
విత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలింపు చేయండి. సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. బోధకుల్ని, విశ్వాసులను అందరినీ దీవించండి. వారి సంఘాలని ఫలభరితమైన స్థితులను నడిపించండి. మీ సత్యవాక్యంతో పిల్లలందరినీ బలపరచండి. ప్రభు, ఇక్కడ ఉన్న నాయకుల్ని, పెద్దలను కూడా జ్ఞాపకం చేసుకోండి. గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రయాణంలో మాకు తోడేనమని వేడుకుంటాం. మీ పిల్లల పరిచర్యను బట్టి వారికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటాం. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.